కొత్తపల్లి అండి. దర్శ నియోజకవర్గం. మాకైతే సైకిల్ రావాలనుకున్నాను. ఎందుకు చంద్రబాబు నాయుడు అంటే మాకు మంచి సంక్షేమ కార్యక్రమాలు చేసిండు కాబట్టి. అన్నదాత సుఖీభావ ఇచ్చాడు, రైతు రథం ఇచ్చాడు, 9 గంటల కరెంట్ ఇస్తున్నాడు, రుణమాఫీ చేశాడు, ఆన్లైన్ లో ఆ భూములు పెట్టాడు. మూడు కిస్తీలు పడిపోయినాయండి. నాకైతే 50,000 కంప్లీట్ గా అయిపోయింది. అందరికైతే ఈ నెల 8వ తారీఖు కూడా ఇస్తామని అనౌన్స్మెంట్ చేశారు కదా. వేసారండి, వేసారు. కొంచెం ఉన్నాయండి పెండింగ్ ఈ సెలవులు అయిపోతే వేస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు చంద్రబాబు 2,000 పింఛన్ ఇస్తాడు, రేషన్ కార్డులు ఇచ్చారు, రేషన్ నెల నెల అందుతుంది బాగా. అందరికీ శుభ్రంగా మా గ్రామంలో ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు. ఊరు మొత్తం సీసీ రోడ్లు వేసాము. ఒక సబ్స్టేషన్ 1,50,000 సబ్స్టేషన్ ఇచ్చారు, పశువుల హాస్పిటల్ ఒకటి ఇచ్చారు. మాకు అన్నీ బాగానే ఉన్నాయి. జగన్ వేస్తాం కాయ వద్దే ఏలమైన కాదు. ఇతను అభివృద్ధి చేసిండు కాబట్టి అభివృద్ధికి వెళ్ళే వెళ్దామని అనుకుంటున్నాం. మాకు సిద్ధ రాఘవరావు గారు అండి. బాగా చేస్తున్నాడు. ఊరికి అంటే 3-4 నెలలకు వస్తుంటారు. నియోజకవర్గంలో ఎక్కువగా ఖచ్చితంగా అందుబాటులో ఉంటాడు, అందుబాటులో ఉంటాడు. మంత్రి స్థాయి అయినా కూడా అందుబాటులో ఉంటుండండి. రైతు రుణం కింద ట్రాక్టర్లు కాదు, అది రైతు రథం కింద ఇచ్చారండి. ట్రాక్టర్లు కూడా ఇచ్చారు. నేను కూడా సన్నకారు రైతునే, నాకు కూడా ఇంకో ఒక బెనిఫిట్ వచ్చింది. ఏది ట్యాక్స్ తీసేశారు కదా, అది కూడా మంచి లాభమే పొందినట్టే. ఆయన ఏం చేస్తారులే, వాళ్ళ అన్న చేసిందా, కొరవ చేసేయాల్సిందా. ఆయన చేసేది ఏం చేస్తారు, ఏం చేయలేడు. చాలా వరకు ఆయన యూత్ కూడా బాగా తిరుగుతున్నారు కదా. కుర్రాళ్ళు ఓట్లు రాని వాళ్ళు సగం మంది ఉంటారులేండి. ఓట్లు రాని వాళ్ళు ఉంటే వాళ్ళు ఉపయోగం ఏముంది. ఓట్లు వచ్చిన వాళ్ళు గ్రౌండ్ లో చేసిన వాళ్ళకైతే కుదిరిద్ది, కానీ ఓట్లు రాని వాళ్ళు చాలా మంది కుర్రాళ్ళు తిరుగుతుంటారు. అది అయిపోతుంది. 2019లో టీడీపీకి ఓటేస్తారా? ఖచ్చితంగా 100%.